వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ మతంపై వ్యతిరేకత పెరుగుతోందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ మతంపై దాడులు పెరిగిపోయాయి అనడం వెనుక కారణమేంటి? టీడీపీ నేతలు కూడా వైసీపీపై ఇదే తరహా విమర్శలు చేయడం వెనుక నిజంగా హిందూ మతంపై ప్రేమ లేక రాజకీయ వ్యూహమా? రోడ్లపై హిందూ ఆలయాల కూల్చివేతలు నిజంగా అభివృద్ధి కోసమేనా? ఆలయాల వద్ద అన్యమత ప్రచారం యాదృచ్ఛికమా కావాలని చేశారా? ఈ అంశాలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఓటే రాష్ట్రంలో హిందువులపై దాడులు, అలాగే హిందూ దేవాలయాల్లో కొత్త పద్ధతులు ఆచారాలు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఘటనలు అధికంగా నమోదవుతున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయని చెప్పి కూడా ప్రస్తుతం ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో హిందువులపై దాడులు కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే హిందూ దేవాలయాలు కూడా అడ్డంగా ఉన్నాయంటూ చెప్పి కూడా కూల్చివేసిన పరిస్థితులు కూడా ప్రస్తుతం చోటు చేసుకున్న సంఘటనలు కూడా మనం వింటూ ఉన్నాం. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే హిందువులపై దాడులు అధిక శాతం జరుగుతున్నాయని చెప్పి కూడా ఒక వాదన కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. ఏదైతేనో క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తోంది, హిందువుల పట్ల చిన్నచూపు చూస్తోంది అన్న మాటలు కూడా వినపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ దాడుల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు తదితర విషయాలు మనం ప్రస్తుతం కొంతమంది మన దగ్గర ఉన్నారో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు హిందువులపై జరుగుతున్న దాడులు మనం ఎలా చూడొచ్చు? హిందువుల పట్ల గత కొన్ని రోజుల నుంచి ఎక్కువ సార్లు, గతంలో ఇంత మేర లేకపోయినప్పటికీ ఈ మధ్య ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. కారణం ఏంటంటారు, వీటిని ఎలా చూడొచ్చు? కారణం ఏముందండి, మత ప్రసారం దాన్ని బట్టి ఉంటుందండి. హిందూ సమాజం కొంచెం తగ్గిపోయిందండి బాగానే. ఇంచేదంటే కృష్ణా జిల్లా ఒకటి, గుంటూరు ఒకటి, ఇవన్నీ కొలగొడతాం, హిందూ గుళ్ళు అవి కొలగొడతాం, అవి చేయటం జరిగింది. అంచేతం ఏంటంటే మత ప్రసారం కింద కాకుండా వీళ్ళు హిందూ మతం అంటే చాలా ద్వేషం కింద ఉన్నారండి చాలామంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా ఉంది. హిందూ మతాన్ని ఇంప్రూవ్ చేయట్లేదండి. హిందూ మతం అసలు ఎలా అంటే శ్రీరామ అవనవండి, లేకపోతే అయ్యప్ప అవనవండి, లేకపోతే వెంకటేశ్వర స్వామి అవనవండి, హిందూ ప్రసారం మాత్రం ఏం లేదండి. అని చేతనం ఏంటంటే ఇది మంట కలిసిపోవడానికి చాలా కారణాల కింద ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇదండి నా ఉద్దేశం. మీరేమంటారు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న హిందువుల మీద జరిగే దాడుల్ని ఎలా చూడొచ్చు అంటారు? మీకు యాక్చువల్గా గత ప్రభుత్వంలో కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుళ్ళు కోలగొట్టడం జరిగింది. అప్పుడు కూడా మేము తీవ్రంగా ఖండించాం. అలాగే ప్రస్తుతం నిన్న కాక మొన్న గుంటూరులో తీసుకున్నట్టయితే గుంటూరులో ఒక దేవాలయాన్ని కూల్చే విధంగా కూల్చేసారు కూడాని. అలాగే నిన్న రెండు రోజుల క్రితం అమలాపురంలో కూడా కలసం శుభ కలసాన్ని కూల్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా మేము అడ్డుకున్నాం. అడ్డుకుని సాయశక్తులు కోర్టుని హైకోర్టుని స్టే కూడా తేడం జరిగింది. అంతేకాకుండా ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం కూడా వీళ్ళని ప్రోత్సహించే విధానం కింద పాస్టర్లకు 5,000 చొప్పున శాలరీ ఇవ్వడం అనేది కూడా దాన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ముందు నుంచి. ఏంచేతండి, ఈవేళ పూజారి ప్రతి పూజారికి కూడా ప్రైవేటు మన ప్రతి గుళ్ళోని కూడా ప్రతి పూజారి కూడా మేము ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా ఏంచేతండి, ఒక దేవాలయం ఉన్నదంటే ఒక దేవాలయం దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రభుత్వానికి వెళ్తుంది. అలాగే దాంట్లో తీసుకున్న డబ్బు వీళ్ళకి ఇవ్వడం తప్పలేదు. ఆ దేవాలయాలు వచ్చిన సొమ్ముని అన్యమతాలకు ఇవ్వడం అనేది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు దాంట్లో సగానికి సగం మంది మతం తీసుకున్న వాళ్ళు, ఆయన కూడా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ మీకు ఎక్కడో తగ్గేందుకు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే మీద కూడా ఈవిడి నాట్ ఓన్లీ ఎస్సీ బిలాంగ్స్ టు బీసీ సీ అని చెప్పేసి ఒక కేసు కూడా గవర్నర్ గారి మన రాష్ట్రపతి గారి దగ్గర ఫైల్ అవ్వడం జరిగింది. దాని రీత్యా సీఎస్ సుబ్రహ్మణ్యం గారిని మన సీఎస్ గారిని కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి బాహాటంగా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ప్రస్తుతం ఉన్న సమాజంలో హిందుత్వం అనేది మన భారతదేశ చరిత్రే కాకుండా చుట్టుపక్కల దేశాలలో కూడా మన దేశాన్ని ఎంతో వరకు విదేశీయులు సైతం మన పర్యాటక కేంద్రాలకు వచ్చి మనల్ని ప్రోత్సహిస్తుంటే మన దేశంలో ఉండి భారతదేశంలో ఉండి మన భారతమాతకి జై అనడానికి కూడా మనం కనీసం నిసిగ్గుతో సిగ్గుపడుతున్న ప్రపంచం ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలో తయారని చెప్పేసి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మత మార్పిడి అన్నదాన్ని మనం అరికట్టాలని చెప్పేసి ఈవేళ నిన్న కాక మొన్న ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక ప్రైవేట్ హౌస్లో లోపల బాప్తిసం ఇస్తుంటే ఎందుకు ఇక్కడ నా సొంత స్థలంలో మీరు ఎందుకు ఇస్తున్నారంటే నువ్వు ఎవరితో చెప్పుకున్నా చెప్పుకో వెళ్ళిపోయినంత ధైర్యం ఈవేళ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈవేళ ఆ ధైర్యం రావడానికి గల కారణం ఏంటి? ఇదంతా కూడా ప్రస్తుతానికి ఉన్న సమాజంలో అందరూ హిందువులు అనే వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన విషయం. అలాగే ఈవేళ హిందూ జాతిని మీరు ఏది చేయాలనుకున్నది జరగని పని అది. ఏంచేతంటే హిందువులు ఐక్యత లోపించడం వల్ల ముఖ్యంగా నార్త్ ఏరియాలో ఉన్నదంటే హిందువులను ఎవరు కూడా ఏమీ అనలేరు.
ఎలాంటి ధైర్యం కూడా చేయరు. ఈవేళ అయోధ్య రామ మందిరం తీర్పు ఒక చెంపు పెట్టి కింద వీళ్ళందరికీ కూడా మనం చెప్పచ్చు. అలాగే ఈవేళ ఎవరికి కూడా విద్వేషాలు లేకుండా ఎవరి మతాల్లో వాళ్ళు ఉంటూ పరాయి మతస్థులను ప్రోత్సహించకుండా అందరినీ కూడా సమాన భావంతో చూడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రీతం ముఖ్యమంత్రి గారికి దయచేసి మనవి చేసుకుంటూ అమలాపురం కలసాన్ని కాపాడండి. అలాగే మన భారతదేశంలో ఉన్న గుళ్ళను కాపాడిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతిలో అన్య మతస్థుల్ని ప్రైవేటు మామూలుగా మన దేవాలయాల్లో అన్య మతస్థులను అందరినీ కూడా తొలగించాలని చెప్పేసి కోరుకుంటూ భారత మాతకి జై జై హింద్. ఇది ఏదైతే ఒక్క మతానికే ప్రాధాన్యత ఇస్తూ ఒక మతం పట్ల పక్షపాతం చూపిస్తూ ఆ మతానికే ఎక్కువ సంక్షేమ దిశగా చర్యలు చేస్తూ చేయడం కూడా చాలా విడ్డూరం. ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పూనుకోకూడదు. హిందువుల పట్ల చిన్నచూపు తగదు. హిందువులకి వచ్చినటువంటి దేవాలయాల ద్వారా ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలు అన్నింటినీ కూడా ఇతర మతాలకి అనువర్తించి వాళ్ళకి సంక్షేమానికి కేటాయించడం కూడా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో ఇది కూడా తగిన చర్య కాదు అంటూ చెప్తున్న పరిస్థితులు ఏదో ఉన్నాయి. ఏదైనా హిందువులు హిందూ హైందవ సాంప్రదాయం పట్ల ప్రభుత్వం లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ చర్యలకైతే పూనుకోకూడదు. ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. అందరినీ సమభావంతో చూడాలి. స్వేచ్ఛ సౌభ్రాతత్వంతో ఉన్నటువంటి మతాలన్నింటినీ కూడా ఒకే ప్రాతిపదికన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భావసేక్షణ ప్రకటనకు అనుగుణంగా అయితే ప్రభుత్వం నడుచుకోవాలి. ఇతర మనోభావాలు ఎవరైతే ఉన్నారో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా అయితే పరిస్థితులు నెలకొల్పో తీసుకే పాలన ఉండాలి. హిందువులపై దాడులు అరికట్టాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సాయితో వర్మ, ప్రైమ్ 9 న్యూస్, రాజమహేంద్రవరం.